హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎంపీసీ అలాట్మెంట్కి సంబంధించి వీడియో చేయాలా వద్దని ఆలోచించాను కానీ ఒక వాయిస్ రికార్డింగ్ అయితే సర్క్యులేట్ అవుతుంది హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే ఇవాళ కాదు రేపు వస్తుంది అప్డేట్ అని చెప్పారు దాని గురించి మాట్లాడాలంటున్నారు మరి దాంతోపాటు అసలు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటి చేయకపోవడం గల కారణం ఏంటి చెప్పొచ్చు కదా ఏదో ఒకటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మీకున్న డౌట్స్ చెప్తాను మీరు నె నెగిటివ్ తీసుకుని నెగిటివ్ తీసుకొని పాజిటివ్ తీసుకుని పాజిటివ్ తీసుకోండి మీ ఇష్టం అప్డేట్ చెప్పడం అయితే నా నాకు తెలిసింది అందులో ఒక్క స్టూడెంట్కి హెల్ప్ అయినా కూడా నేను సాటిస్ఫై అవుతాను సో విషయం ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అది తెలియదండి సో హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకి ఈరోజు మనకు వాళ్ళు ఈవినింగ్ వరకు కాల్ చేసిన అనుకుంటా ఆ వాయిస్ రికార్డ్ అయితే సో ఈవినింగ్ వరకు కాల్ చేస్తే అప్డేట్ లేదు కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి రేపని చెప్తారు ఒకవేళ రేపు ఈవినింగ్ వరకు మళ్ళీ రాకపోతే మళ్ళీ కాల్ చేయండి ఎల్లుండి అని చెప్తారు అంతేగాని క్లియర్గా ఒక డేట్ డిసైడ్ చేయడం అనేది హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళకి తెలియదు మనకు ఏదున్నా కూడా వెబ్సైట్లో కానీ కన్వీనర్ నుంచి కానీ మెయిల్ కానీ వస్తేనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఏంటంటే వాళ్ళు లైన్ సెంటర్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం కోసం అంటే చెప్పడం కోసం అంటే స్టూడెంట్ని గందరగోళం గురి చేయకుండా ఏదో ఒకటి తప్పించుకోవడానికి మాత్రం చెప్తారు కానీ వాళ్ళు చెప్పేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు సో మనకు రేపు అప్డేట్ వస్తుందని చెప్తున్నారు ఒకవేళ రేపు కాకపోతే రేపు సాయంత్రం ఫోన్ చేస్తే చెప్తారు చెప్తారన్నమాట సో ఇది క్లియర్గా సో దీని గురించి ఆలోచించకండి ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా ఏదో ఒకటి చెప్పొచ్చు కదా వెబ్సైట్లో చెప్పొచ్చు కదా అంటే వెబ్సైట్ అయితే కొత్తది ఓకేనా వెబ్సైట్లో పెట్టడం అనేది ఇబ్బందులు అవుతున్నాయేమో నాకు తెలిసి ఎందుకంటే ఇప్పటివరకు ఎంసెట్ సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్స్ అనేవి వేరే ఉండేవి సో వాటికి ఒక ప్రొఫార్మా ఉండేది కాబట్టి తొందరగా రిలీజ్ అయ్యేది ఇది కొత్త ప్రొఫార్మా అసలు ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచే ఇబ్బందులు ఉన్నాయి రిజిస్ట్రేషన్లో తప్పులు ఉన్నాయి సో అన్నిట్లలో తప్పులే ఉన్నాయి మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు పోస్ట్పోన్ అయ్యాయి రిజిస్ట్రేషన్ పోస్ట్పోన్ అయింది అలాట్మెంట్స్ పోస్ట్ పోయిన్ అయ్యాయి సో ఇన్ని పోస్ట్ అయినప్పుడు గవర్నమెంట్ మళ్ళీ పోస్ట్పోన్ అయి పెడితే వ్యతిరేకత కొంత వ్యతిరేకత అనేది వస్తుంది గవర్నమెంట్ మీద కాబట్టి సో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ ఎంసెట్ మీద సో ఏం మాట్లాడకుండా అట్లా వదిలేసి మనకు తెలియనప్పుడు అంటే మనం ఆలోచించని టైంలో వాళ్ళు అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట లేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ అంటే మార్నింగ్ మార్నింగే న్యూస్లలో న్యూస్ పేపర్లలో వస్తూనే ఉంటుంది ఆర్టికల్ కాబట్టి ఒక క్లియర్గా ఇది అయింది వెబ్సైట్లో తప్పులు ఉన్నాయి తప్పులు జరుగుతున్నాయని ఎప్పుడు కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు చెప్పుకోరు సో మీకున్న గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇందులో కూడా సో నిన్నైతే చాలామంది ట్వెల్వ్ వరకు కూడా వెయిట్ చేశారు చూ స్టూడెంట్స్ నాకు ట్వెల్వ్ వరకు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు అన్న ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తాయని సో వాళ్ళు ఈరోజు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు రావాలని క్లియర్గా తెలిసిపోయింది సో మీరు ఫ్రెష్గా ఏమైనా ఉంటే రేపు ఆలోచించుకోండి సో ఈరోజు మాత్రం ప్రశాంతంగా పడుకోవచ్చు సో అంతగానం ఆలోచించకండి ఇంకా ఏమైనా ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటే ఇంకేమైనా పెట్టుకోవడానికి కానీ సో ఇది కాకుండా ఇంకేమైనా కోర్సెస్ చేయాలనుకున్నా కావాలి కానీ ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి పారలల్గా చేసుకోవడానికి కానీ సో వాటి గురించి ఆలోచించండి సో అలాట్మెంట్స్ నుంచి కాకుండా ప్రశాంతంగా అయితే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పాజిటివ్ వేలా తీసుకుంటే పాజిటివ్ వేలా తీసుకోండి పాజిటివ్ వేలా తీసుకుంటే వీడియోని లైక్ చేయండి మీరు నెగిటివ్లాగా తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే లేదు థ్యాంక్ యూ